ఉపాధ్యాయుడిని. నేను నార్పల ప్రాంతానికి వచ్చి 15 సంవత్సరాలైంది. వచ్చిన మొదట్లో నేను మా పాఠశాలలో మొక్కలు నాటాలని అనుకున్నప్పుడు పిల్లలను గ్రామస్తులను చైతన్యపరిచే భాగంగా నాగభూషణం సార్ను పిలుచుకొని పోవడం జరిగింది. సారు మొక్కలు నాటే ప్రక్రియలో ఈ జానపద గేయాలు, చైతన్య గీతాలు ఇవి పాడి పిల్లలను చైతన్యపరచడము, దానికి తోడు తను కూడా మొక్కలు తెచ్చి నేను ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి గడ్డమనాగేపల్లి, కేశేపల్లి ఆ పాఠశాలకు వందల సంఖ్యలో సారు మొక్కలు సప్లై చేసి వాటిని చనిపోకుండా ఏ విధంగా కాపాడాలి, వాటి యొక్క అవసరాలను, కరువును ఏ విధంగా పారద్రోలచ్చు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ తన కళతో అంటే చైతన్య గీతాలు పిల్లలకు వాళ్ళ చేత పాడించడము, తాను పాడి చైతన్యం తీసుకొని రావడం జరిగింది. డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఖర్చులకు ఉపయోగించే కదా, ఆ ఖర్చులకు. మీకంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇదివరకు ఆర్టిస్టులు, అదే కళాకారులు ఎవరైనా ఉన్నారా? మా తాత శుక్లూరు రామాయణంలో సీతపాత్ర వేసేవాడని విన్నాం, కానీ మేము చూడలేదు. అంటే వారసత్వ కళ అయిపోయింది. మా నాయన వీధి నాటకాల్లో చెంచులక్ష్మి పోషణ బాగా ప్రదర్శించాడు. దాదాపుగా మీ వారసత్వ కళనే మీకు అబ్బింది. అబ్బింది గురువులు ప్రోత్సాహం. అవును, అందులో గత్యంతరం లేదు. గ్రామాల్లో ఏదో కళ ఉండగల కాబట్టి తప్పనిసరి పరిస్థితులు కూడా నేర్చుకోవడం జరిగింది. అవునండి. అంటే ఆర్టిస్ట్గా మీకు ప్రేరేపించిన అంశం ఏంటి అసలు? అంటే నేను ఆర్టిస్టే కావాలని అనుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మీరు ఇప్పుడు జానపద కళాకారులుగా కొనసాగుతున్నారు, కొనసాగారు, అంటే మీకు దీని మీద ఇంట్రెస్ట్ కలగడానికి గల కారణం ఏంటి? ఓ సాధనమైంది ఇది. మనం ఏదైతే జనాలకు చెప్పాలంటే పాట ఉంటేనే కూర్చుంటారు. అవును, ఆట ఉంటేనే కూర్చుంటారు. ఉత్త మాటలు చెప్తా అంటేనా చాలాసేపు బోరు కొట్టి వెళ్ళిపోతారు. అవునండి. అప్పుడు మేము ఇవి ఈ సాధనంగా ఉపయోగపడేది. ఈ దాంట్లో చాలా కార్యక్రమాలు, ఉపాధి హామీ కావచ్చు, డోక్రా సంఘాలు కావచ్చు, పర్యావరణం కావచ్చు, చెప్తే కదా ఇందాక ఆ జనాలు చెప్పేదప్పుడు ఈ యొక్క పాటలు, ఈ యొక్క ఆటలు మాకు చాలా ఉపయోగపడినాయి. అంటే ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శించుంటారండి? ఎట్లా చెప్తావు, దాదాపు 500 వరకు ఇచ్చుంటాం. ఇచ్చుంటాం. మరి ఈ క్రమంలో మీరు శిష్యులు ఏమైనా తయారు చేసుకున్నారా? శిష్యులంటే మేము ట్రైనింగ్ ఇచ్చినాం, ఒకరిద్దరు తయారైనారు. అంటే ఆర్గనైజేషన్లో, యంగ్ ఇండియాలో కావచ్చు, టింబక్టూలో కావచ్చు, కొంతమంది తయారైనారు. వాళ్ళకు కూడా కొంత తర్పీది ఇచ్చి పాటలు నేర్పించడం జరిగింది. అది అంతవరకు చేశాము. వాళ్ళేం గ్రామీణ ప్రాంతంలో వచ్చి యొక్క ప్రదర్శనలు ఏమి ఇలే కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ లెవెల్లో వాళ్ళు చేసుకుంటారు. మరి మీరు ఈ కళారంగంలో ఉన్నారు కదా, కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంటుందండి? ఎన్జిఓనే, ఎన్జిఓలు అంత ఎంతో ఆన్రోర్యం ఇచ్చేవాళ్ళు, దాంతోనే పోషించుకుంటారు. అప్పుడు కుటుంబం నుంచి ఎటువంటి సమస్య కనిపించలే. ఇంటి పాటు వాళ్ళకు, వాళ్ళకి జీవనోపాధికి ఇవ్వడం, మనం పల్లెలు బాటు పట్టడం, అంతే ఇంక వేరేదేమి లేదు. చెప్తేనే అమ్ముకున్న వాళ్ళు బాగుపడినారు, నమ్ముకున్న వాళ్ళు నాశనట్లు, మేమేమో దానికి అంకితమైనా. ఓకే, మరి ప్రస్తుతం అయితే కళాకారుల పరిస్థితి ఎలా ఉంది? కళాకారులు మరుగున పడిపోతున్నారు. అంటే నా ఎట్లా వాడిని ఏదో మీరు తెలుసు కాబట్టి సీన పట్టుకొచ్చినాడేమో, నాకంటే మంచి కళాకారులు గ్రామాల్లో ఉండాలి. అవునవును. వాళ్ళని వెలికి తీస్తే మంచి సాహిత్యం వస్తుంది, మంచి విషయాలు మనకు తెలుస్తాయి. మాండలికి ముఖ్యంగా చాలా నేనే చెప్తే, నాకే కొన్ని దొరకడం లే ఆ పాటలు, అవన్నీ కూడా మనకు దొరుకుతాయి. మీరు దయచేసి ఒక ప్రకటన ఏదన్నా ఇచ్చి కళాకారులు అందరూ సేకరించి దానికి అంతో ఇంతో మేము కూడా సహకారం ఇవ్వగలం. భోజనాలకు ఏదన్నా ఉంటే గిన ఆ కళాకారుల నుంచి ఒకరిద్దరితో ఒకరు వాడిని ఇంకోరు పాడకుండా ఆ సాహిత్యాన్ని అంతా సేకరించి ఒక గ్రంథస్థము ఒక అంటే రిధాము అవి బాణీలు పోకుండా కాపాడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. ఏమంటే మీలాంటి కళాతృష్ణ ఉండేవాళ్ళు, ఎందుకంటే భవిష్యత్తరానికి మనం మంచి సాహిత్యాన్ని కానీ ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి పాటలు కానీ అన్నీ అందించాలనే ఉద్దేశంతో మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా మీలాంటి సీనియర్ కళాకారులు, అనుభవజ్ఞులు మీ సలహా సూచనల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా పటిష్టంగా చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. మంచిదండి, అది ధన్యవాదాలు. అట్లాంటివన్నీ మీరు సేకరిస్తే మేము కూడా వచ్చే తరాలకు ఇవన్నీ ఉంటాయనేది ఆశిస్తాం. కొంత ఎన్జిఓ ఆర్డిటి సంస్థ కానీ, టింబక్టు కానీ, వాళ్ళు కూడా సహకారం తీసుకొని వీధి నాటకాలు ఉరివే లేవు ఇప్పుడు. అవును, చెంచు నాటకము, బయలు నాటకాలు అనేటివి హరికథలు పోయినాయి, జానపదలు పోయినాయి. అవును, తర్వాత కవిల పాటలు, పొలి పాటలు, ఒలియ ఒలియ ఓలో ఒలియో ఒలియో రావేలు గలవాడా రార పొలిగాడా
రావేలు పోవేలు రాసి పదివేలు రావేలు గలవాడ రార పులిగాడ పులోల్ పులిగా అది పులిపాటు ఉండేది. ఢిల్లీ కవిలు పాటలు ఢిల్లీ ఢిల్లీ మనావులైగో ఢిల్లీ కొమ్మాయకే మరుపు ముందర పోయే ముషావు తరుపు ముత్యాలమ్మ పేరు చెప్పు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ తెలిసినవి మీ దృష్టి తెస్తాను తెలియనివి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ సేకరించి ఒక రికార్డింగ్ బద్ధంగా భద్రపరిస్తిగిన అనంతపురం జిల్లాకు చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. పల్లెల పాటలు ఉన్నాయి, పల్లెల్లో సాయం ఏమి చదువులేని వాళ్ళు కూడా చాలా పాటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవన్నీ సేకరించి చేస్తే మంచిదని తప్పకుండా అండి. ఎందుకని మీకు తెలిసిన కళాకారుల్ని మాకు తెలియజేయండి, ఇంకా మనము ఈ కార్యక్రమాన్ని చాలా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. అలాగే అప్పటి ప్రాచీన కళలకు ఆధునిక కళలకు ఉన్న తేడా ఏంటండి? ప్రాచీన కళలకు సౌండ్ లేవు, దాంట్లో ఒక విధానం ఉండేది. అవును. దాంట్లో యొక్క ప్రకృతి సంబంధించిన విషయాలు పబ్లిక్ పోయేది, అంటే జనాలకు తెలిసేది, ప్రకృతి మమేకమై ఉండేటివి. అవును. అలాంటి సాహిత్యం రాంగ్ రాంగ్ నశించిపోతుంది, పరభాష తోడైతుంది. చాలా మటుకు మన మాండలికం పోయి వేరేదంతా వేరే వేరే అంతా గందరగోళం అవుతుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళకినా వాళ్ళు చనిపోకనే మనం పాపం దేవాళ్ళు స్వర్గస్తులు కాకనే అవన్నీ సేకరించుకుంటేనా ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం ఈ జిల్లా. అది తేడా ఉంది ప్రాచీన కళకు. మీడియా ప్రభావం ఈ జానపద పౌరాణిక కళలపైన ఎంత మాత్రం ఉంటుందంటారు? మీడియాలో కూడా ఉంది, అది ఒక దాంట్లో ఇప్పుడు ఏదేదో ఇప్పుడు ఇందాక సీనా చెప్పినట్లు దాంట్లో సప్తగిరి ఛానల్, సప్తగిరి యాదగిరి యాదగిరి ఛానల్లో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. అవును. మనం అదే ఒక గ్రామంలో ప్రదర్శించినాం అనుకో, అట్లా పోయాలి ఇట్లా పోయాలి నిలబడి ఏం జరుగుతుందని చూస్తారు. ఇది మటుకు ఇది మీడియా ప్రభావము, ఇవి టీవీల ప్రభావము. అవును. అది వ్యక్తిగత ఇంటికి సమస్య అయిపోయింది, పబ్లిక్ లేదు కాబట్టి ఇది పబ్లిక్గా వచ్చేటట్టు చేస్తే కన్నా మంచిది. ఇంకా బాగుంటుంది. కళారూపాలు ఉన్నాయి, కొన్ని చెక్క భజనలు ఈరోజు చెక్క భజన పూజలు చేస్తున్నారు. అవును. వాళ్ళు కొంత కాపాడుతున్నారు చెక్క భజన. కోలాటం మరీ దూరం అవుతుంది, దాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి శాఖ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మన కళాకారులకి ఏ విధంగా చేస్తే ఇంక ఇది ఈ కళారంగం అనేది పటిష్టంగా ఉంటుందంట? ప్రోత్సహించాలి. ఇందాక చెప్తే కదా కళాకారులను సేకరించాలా, వాళ్ళకున్న సాహిత్యాన్ని సేకరించాలా. ఓకే. అప్పుడప్పుడు మన ఉత్సవాలు జరపాలా. ఓకే. లలిత కళా పరిషత్తు ప్రతి జిల్లాలో ఉంటుంది, దానికి అంతో ఇంతో పారితోషికం ఇవ్వాలి. అవును. కళలు వాళ్ళు జీవనోపాధి కదా. అవును. వాళ్ళు ఈ కళను నమ్ముకొని ఆ ఊరు ఛార్జీలు పెట్టుకొని రావాలంటే కష్టం కాబట్టి అంతో ఇంతో వాళ్ళకు పారితోషికం ఉండాలా. ఓకే. కనీసం కుటుంబం బతకాలంటే ఒక కళాకారుడు మంచి ఇప్పుడు నేను చాలా మంది చూసిన పల్లెల్లో ప్రదర్శనలు అన్నీ వాళ్ళ వల్లే జరిగినాయి. వాళ్ళు ఇప్పుడు ఆ ప్రోగ్రాం లేదంటే బతకలేని పరిస్థితి, వేరే దానికి పోలేరు. ఆ శివ సీనా ఇట్లా చాలా మంది చూసినాను, అక్షర కళా జాతలో పనిచేసినారు, సర్టిఫికేట్లు ముందర పెట్టుకుని ఆయన నీకు చూపిస్తే ఇన్ని ఉన్నాయి. అవన్నీ భూ పెట్టడంలే అంతే కదా ఉన్నాయి. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఇంత ఫైల్ ఉంది, ఏం చేస్తాం దాన్ని? కళాకారులను ప్రోత్సహించి వాళ్ళకి ఏదో అంతో ఇంత ఆండ్రోర్యం, ఎవరెవరికో పెన్షన్ ఇస్తా అన్నారు వాళ్ళు కూడా కళాకారులు కొంత ప్రోత్సాహం ఇస్తే పాపం వాళ్ళ కుటుంబాలు పోషణ చేసుకుంటారు. అసలు కొంతమంది అయితే భార్య భర్తలు కూడా పనిచేస్తున్నారు ఆ కళను నమ్ముకొని, వాళ్ళని చూస్తే ఎంతో బాధ వేస్తుంది. అట్లా వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి అంతో ఇంత ఆండ్రోర్యం ఇచ్చి గవర్నమెంట్ చేయాలి, అది తప్పనిసరి. వాళ్ళు గవర్నమెంట్ చేస్తేనే అదే తెలంగాణలో సాంస్కృతిక సారి ఎలా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అవు ఒక సాంస్కృతిక సార్ ఏర్పాటు చేసి అవు మంచి కళాకారులకి పర్మనెంట్గా ఉద్యోగం మాదిరిగా అంటే ప్రచారానికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఇంక ఏది ఏనే సరే ఏదేమైనా అంటే మనకి ప్రచారానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు నియమిస్తే బాగుంటుందని చాలామంది వాళ్ళు మంచిది మంచిది. అది ఇప్పుడు అది అంతేలా ఎంతో కోటీశ్వరుల కళారంగాన్ని సినిమా వాళ్ళను ఏదో నంది అవార్డు పోయి గద్దర్ అవార్డులు పరిగణించారు. అవును. సామాన్య జనాలు గ్రామాల్లో పూర్తిని నమ్ముకొని బతికే వాళ్ళకు ఏదైనా ప్రోత్సాహాలు అట్లా పిలిచి అట్లా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు కొంత ఆంధ్రోర్యం ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంతో ఈ యొక్క కళను కాపాడతారు. అది చేయాల్సిన పని గవర్నమెంట్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. వీలైతే మీరు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోండి, మేము కూడా కొంతమంది కళాకారులతో ఒక మెమరాండం తయారు చేసి కూడా
గవర్నమెంట్కి పంపిస్తాము. తప్పకుండా. నేను ఒకసారి దా 10-15 ఏళ్ళ కిందంటే కడప జిల్లా కళాకారుల సంఘం అని ఈ బులిందల్లో ఒక 5 మంది కళాకారులు, ఈ చెక్కబడిన కళాకారు సిద్ధయ్య సుబ్బరాయుడు వీళ్ళందరితో కలిసి ఒకటి ఏర్పాటు చేసింది. ఆయన ఎవరు వివేకానంద రెడ్డి పిలిపించి మార్కెట్ యార్డ్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. అది ఎంతవరకు జరుగుతుంది కళ్ళు చేసి నేనే పోయి. నాగభూషణ సారు గత 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయస్తుడేను. ఆ పరిచయంలో భాగంగా ఆయన నేను కలిసి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాము. కార్యక్రమాలు అంటే అక్షరాస్యత ఉద్యమం కానీ, సారా వ్యతిరేక ఉద్యమం కానీ, ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రజా ఉద్యమాలకు ఎప్పుడూ అండగా ఉండేవాడు. ప్రజా ఉద్యమాలంటే ప్రజా సంఘాలు కానీ, ప్రజా ఉద్యమాల్లో పనిచేసేటప్పుడు కానీ, ఏ కార్యక్రమం ఉన్నా కానీ నేను మీకు అండగా ఉంటాను అని ఈ ప్రజా ఉద్యమాల పట్ల ఎంతో ఆదరణతో ఆయన ముందడుగు వేయించేవాడు. మాకు ఆయనకు ఇంత ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనలో మాకు ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆశ్చర్యపోతూ ఆ ఉద్యమాల పట్ల ఆయన ఆలోచన విధానాలు కానీ, ఆ ఉద్యమాలకు సహకారం కానీ, జనవిజ్ఞానవేదిక కానీ, పౌరహక్కుల సంఘం కానీ అన్నీ బాగా సహకారం ఇచ్చినాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లా కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కళాకారుల అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళు ఎవరు గుర్తింపు దాని మీద ఆధారపడి బతికింటా అన్నారు. వాళ్ళకి అంతా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే అండి, అది థ్యాంక్ యూ అండి. తనకి మీ అమూల్యమైన సమయాన్ని మా నవ్యంద్ర టాలెంట్ హెచ్కే టీవీకి మీరు కేటాయించి మీరు అడగంగానే మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు నిజంగా చాలా సంతోషదాయకం అండి. ధన్యవాదాలండి మా ఊరికి వచ్చి నన్ను గుర్తించి. మీరు కూడా అలాగే కార్యక్రమంలో చివరిగా మరొక పాట మీ నోటి వినాలని ప్రేక్షకులు. నాకు ప్రధానమైంది అంటే జానపదం కాదు కానీ నాకు బాగా సామాజికంగా మెప్పు మంచి ఉన్నాయి. దాంట్లో ఒకటి అనంతపురం జిల్లా ఎడారి కాబోతున్నది, దీన్ని సంరక్షించుకోవాలా అని చెప్పి ఒక పాట అందరూ మా పాడినాము. ఎవరో రాసినారు. నా పేరు లక్ష్మీనారాయణ, నేను జర్నలిస్ట్గా పనిచేస్తాను. దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అన్నగారు 1991లో ఇక్కడ యంగ్ ఇండియా ప్రాజెక్టు తరఫున గ్రామాల్లో డ్వాక్రా సంఘాలను చైతన్యవంతం చేయడానికి, అసలు వీళ్ళని వస్తేనే పారిపోయేటట్లుగా ఉన్నటువంటి రోజుల్లో ఆ జనాలందరినీ ఏకం చేయడానికి తన గళం ద్వారా మంచి మంచి పాటలు పాడి చైతన్యంగా కల్పించి వాళ్ళను ఏకతాటిపైకి నడిపించి నార్పలలో ఒక ఆయన జ్వాలాపురం నుంచి వచ్చినా కూడా నార్పల సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని ఇంగిండియా నాగభూషణం అంటేనే నార్పల, నార్పల అంటేనే ఇంగిండియా నాగభూషణం అన్న రీతిలో ఇక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసి ఎంతోమందికి కూడు గూడు నిలిపేయడానికి కారకుడైనాడు. అంతేకాకుండా జనాలను చైతన్యవంతం చేయడంలో తన గళాన్ని ఉపయోగించి ప్రజలను ఏకతాటిపైకి నడిపించడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినాడు. ఇప్పటికీ ఆయన చేసే ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి నడిపిస్తాడు. యువతను మహిళలను చైతన్యవంతం చేయడంలో ఆయన దిట్టగా వ్యవహరించాడు. ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఆయన ఇప్పటికీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాలని ప్రభుత్వాలకు దృష్టి కూడా తీసుకొచ్చినాడు. రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఈ సీమ, రాళ్ళ పాలైపోయరా రాయలసీమ కన్నీటి పాలాయరా. ఇది ఒక పాట. ఈ పాట ఎక్కువ సార్లు పాడడం జరిగింది. అవునవును. పర్యావరణం మీద దండిగా ఉన్నాయి, పర్యావరణం మీద ఉన్నాయి, బడి మీద ఉన్నాయి, మరి బడి మానేసిన పిల్లల మీద, చైల్డ్ మ్యారేజెస్ మీద, వ్యవసాయం మీద, వ్యవసాయం బీడుబడిపోతుంది, ఇవన్నీ ఉన్నాయి. మీరు ముఖ్యంగా జానపదులు కాబట్టి అని చెప్పడం ఉంది. ఆ దాని సబ్జెక్ట్ గురించి ఆ పాటలు దండిగా ఉన్నాయి. పర్యావరణం పర్యావరణమే, వ్యవసాయం వ్యవసాయమే, కరువు కరువు సందర్భంగా పాడాలి. మీరు మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యేంద్ర టాలెంట్ హెచ్కే టీవీ.